వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు సురక్ష పథకంలో భాగంగా కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో మీ భూమి మా హామీ సమగ్ర భూముల రీసర్వే అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ మరియు డోన్ ఎంఆర్ఓ సురేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ దళారీ వ్యవస్థకు స్వస్తి పలుకుతూ పారదర్శకంగా నిష్పక్షపాతంగా అవినీతికి తావు లేకుండా రీసర్వే జరుగుతుందని తెలిపారు. అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను తొలగించి వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణం ప్రకారం రికార్డులు తయారు చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం సర్వే నెంబర్ల వారీగా కొన్ని చోట్ల కొందరికి సంబంధించి రికార్డుల్లో భూమి ఒకచోట ఉంటే అనుభవిస్తున్న భూమి మరోచోట ఉండడం జరుగుతుందన్నారు. వీటన్నిటినీ సరిచేయడం కోసం ఈ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకంలో రైతులందరూ కూడా ఇటువంటి గొప్ప మహత్కార్యంలో అందుబాటులో ఉండి ఈ రీసర్వే ద్వారా వచ్చే మంచిని ఆస్వాదించాలని, వారికి ఏమైనా సందేహం హాలు ఉంటే తీర్చడానికి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ మరియు డోన్ ఎంఆర్ఓ, గ్రామ రెవెన్యూ అధికారి, విలేజ్ సర్వేయర్స్, పంచాయతీ సెక్రటేరియర్స్, గ్రామ వాలంటీర్స్ మరియు రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రీసర్వేలో భాగంగా డోన్ మండలంలో తహసీల్దార్గా నేను మరియు మండల సర్వేయర్గా శ్రీనివాసుల గారు ఈరోజు ఈ గ్రామంలో అంటే డోన్ గ్రామంలో జరిగినటువంటి ఈ గ్రామ సదస్సు మరియు రీసర్వేకి సంబంధించి రైతులకి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రీసర్వే అన్నది 1908కి ముందు చేసినటువంటి సర్వే మరియు ఎఫ్ఎంబీలు మరియు గ్రామ పట్టం ఆధారంగా మనము మరి ఒకసారి సర్వే చేసి ప్రభుత్వ ఆదేశానికి అర్థంగా అనుగుణంగా సరిహద్దు రాళ్ళని మరి ఒకసారి ఏర్పాటు చేయటము, డిజిటల్ ఎఫ్ఎంబీలని తయారు చేయటము, అలాగే శాశ్వతమైనటువంటి ఒక హక్కు పత్రాలని రైతులకు అందజేయటం అనేటువంటిది ప్రధాన అంశంగా ఉన్నది. ఈ సర్వే అనున్నటువంటిది ప్రతి గ్రామంలో కూడా, అంటే మనకు ఉన్నటువంటి 16 గ్రామాల్లో మొదటి విడతగా 5 గ్రామాలు, రెండో విడతగా 5, మూడో విడతల 6 గ్రామాలు చేయడం జరుగుతుంది. మొదటి విడతగా జరిగేటువంటి గ్రామాలలో ఈ యొక్క అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతులతో అందరితో సమావేశం ఏర్పాటు చేసి వచ్చేటటువంటి షెడ్యూల్డ్ ప్రకారంగా ఈ యొక్క సర్వే అన్నది చేయడం జరుగుతుంది. ఈ విషయంపైన ఈరోజు మేము ఇక్కడికి అందరికి వచ్చాము. ఉన్నటువంటి హక్కు పత్రాలు, ఉన్నటువంటి అనుభవ స్వభావం ఆధారంగా మనము మొత్తంగా, అంటే ఆ గ్రామం మొత్తంగా సర్వే చేస్తాము. అది గ్రామ సర్వేయర్ యొక్క ఆధ్వర్యం. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లను కూడా వారి కోఆర్డినేషన్, వారి యొక్క కోఆపరేషన్తో ఈ యొక్క గ్రామంలో మరియు ఈ యొక్క పట్టణంలో కూడా ఈ యొక్క రికార్డులని సర్వే నెంబర్ వారిగా రికార్డు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారు, ప్రభుత్వ భవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వారి యొక్క సర్వే నెంబర్లు, ఇవన్నీ వివరాలను కూడా మనకు శాశ్వతంగా రూపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ సర్వేలో భాగంగా మనకి ప్రభుత్వం చెప్పినట్టు గ్రామ సర్వేయర్ ఒక టీము, డ్రోన్ కెమెరాతో చేసేటటువంటి సర్వే అన్నటువంటిది ఒక టీము, అంటే ఆ యొక్క భూమి యొక్క స్థితిని తెలుసుకోవడానికి డ్రోన్ కెమెరా ద్వారా తీయడం జరుగుతుంది. అలాగే జిపిఎస్ కోఆర్డినేట్స్ని తీసుకోవడం జరుగుతుంది. రైతులకు ఏ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి భారం లేకుండా ప్రభుత్వమే ఉచితంగా ఈ యొక్క సర్వే సరిహద్దు రాళ్ళని మనకి అందజేసి సర్వే గ్రామ సర్వేయర్ ద్వారా ఆ యొక్క రాళ్లను కూడా రీఫిక్స్ చేయటం జరుగుతుంది ఈ యొక్క సర్వే కార్యక్రమం.